ఉగాది శుభాకాంక్షలు. రాష్ట్ర మత్స్య పాడి పరిశ్రమ పశుసంవర్ధక శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారికి, పలాస మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు, ఎంపీటీసీ అభ్యర్థులకు, జెడ్పీటీసీ అభ్యర్థికి, పార్టీ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పైలా చిట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బ్రాహ్మణ తర్ల పలాస మండలం శ్రీకాకుళం జిల్లా. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణ తర్ల గ్రామంలో కులివైపున్న గ్రామ దేవత శ్రీ కాటమ్మ తల్లి 39వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తప్పిడిగుళ్ళు మేళ తాళాలతో అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు జాతరను తలపించాయి. కాటమ్మ తల్లిని కస్బా వీధి నుండి పురవీధుల గుండా ఆలయానికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజున కాటమ్మ తల్లి వార్షికోత్సవం శోభాయాత్ర వైభవంగా నిర్వహిస్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు మహిళలు వేకువజాము నుంచి ఆలయానికి విచ్చేసి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి కాటమ్మ తల్లిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి మొక్కుబడులు తీర్చుకుంటారు. కాటమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే తల్లిగా పేరెన్నిక గన్నది. ఉదయం నుంచి భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని రైతు సంఘం, ఆలయ కమిటీ, గ్రామస్తులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలాస మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైలా చిట్టి, ఆనెం రామారావు, దంతం వైకుంఠరావు, కర్రా గంగాధర్రావు, కామరాజు, తారక రామారావు, రమేష్, పొందూరు ఈశ్వరరావు, ఉప్పాడ ప్రసాద్, కోడి అప్పారావు, పడాల సతీష్, రఘునాథ్, లక్ష్మీనారాయణ, గాంధీ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులను ఈ కార్యక్రమం గత 36 సంవత్సరాల నుండి నిర్వీర్యంగా జరుగుతుంది కాబట్టి కొన్ని అవాంఛనీయుల కారణంగా గత ఏడాది కరోనా COVID-19 బట్టి జరగలేదు. ఈ సంవత్సరం ప్రజల అనుగుణంతో ప్రజాభిప్రాయాలకు ఎట్టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ COVID-19 అనుసరించి దూరము పాటించి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటున్నాం. మరి ఎందుకంటే కొంతమంది సుపీరియర్స్, ఆ సుపీరియర్స్ కూడాను కొన్ని ఆటంకాలు చెప్పారు. ఆ ఆటంకాలని వారు అనుగుణంగా వారి సూచనల మేరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఉగాది సందర్భంగా గ్రామ ప్రజలకు, పెద్దలకందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు చేస్తూ ప్రతి ఏడాది ఉగాది నాడు శ్రీ 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 తల్లి కాటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో దిగ్విజయంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రతి ఏడాది చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నారు. ఈ ఆలయ కమిటీ చైర్మన్ ఆనం రామారావు గారి ఆధ్వర్యంలోన ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమ పూజా కార్యక్రమాలు, ఈ తప్పిడుగుళ్ళు, వ్యాసాదాలు ఇవన్నీ చాలా ఉత్సాహాన్ని కల్పిస్తున్నాయి. ప్రతి ఏడాది ఇలాగే ఈ కాటమ్మ తల్లి దేవాలయంలో జరుపుకోవాలని, జరిపిస్తామని ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ఉగాది సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు.